इतने भुजान वे ఆశ్చర్యంగా ఉంది నీకు అదేమో అంత బలాఢ్యుడిగా కనిపిస్తున్న ఆ పల్లె మనిషి పది అడుగులు వేసేసరికే కూలిపోయాడు కొరడ దెబ్బలతో రక్తధారలతో శరీరం శిథిలమైపోతున్న యేసు ఆ శిలువను ఎలా మోస్తున్నాడో అర్థం కావటం లేదు లోకులందరి పాపభారాన్నే మోస్తున్న ఆ దైవ కుమారుడికి ఈ శిలువ కొయ్య ముక్క ఒక లెక్క ఆత్మబలంతో ఈ భూమండలాన్నే మోయగల సమర్థుడు ఆయన ఇక వాడంటావా శరీర బలమే తప్ప మనోబలం లేని ఆ కురేని ఆ సీమోను శిలువ భుజంపై పడగానే మృత్యుభయం ఆవరించి కుప్పగా కూలిపోయాడు అసలు రోమన్ సైనికులు యేసుకు బదులుగా అతడితో శిలువ మోయించాలని ఎందుకు అనుకున్నారు యేసు మీద దయతో కాదు కలవరికొండ చేరేలోగా యేసు ఎక్కడ చనిపోతాడో శిక్ష అమలు జరగకుండా పోతుందో అన్న భయం ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగైపోవాలని ప్రేమ ఒకటే మానవులకు ఊపిరిగా నిలవాలని అనువణువున కరుణారుణ కాంతులు నింపాలని మనుషులు చేసిన పాప భారం మోస్తున్నావా నిన్ను చూసి కల్వరి రాళ్ళ గుండె కదిలే నిన్ను చూసి కల్వరి రాళ్ళ గుండె కదిలే ఇది తాగు నొప్పి తెలియకుండా ఉంటుంది అర్థమైందా యోసేపు ఆ మత్తుపానియో ఎందుకు వద్దన్నాడు చెప్పండి ఎంతటి బాధనైనా భరించే ఓర్పు మనుషులకు నేర్పాలంటే తన శరీరం మత్తుబారకూడదు వేళ్ళకి తాము చేస్తున్నదేమిటో తమకే తెలియదు వేళ్ళని క్షమించు తండ్రి
ఆపండి, ఇది ఒకే వస్త్రం, ఎక్కడ అతుకులేదు. అయితే పాచికలు వేసి ఎవరో ఒకరే తీసుకుందాం. అలాగే వెయ్. నాకే వచ్చింది. నీవు యేసువు కదా, అదే నిజమైతే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా కాపాడు. నీవు రక్షకుడు అని నమ్ముతా. విశ్వాసం లేకుండా మాట్లాడకు. మంచితనం మీద విశ్వాసం లేక చెడు పనులు చేసిన నేరస్తులం కనుక మనకి ఈ శిక్ష న్యాయమైంది. కానీ ఈయన ఏ నేరము చేయలేదు. ఎందరినో పాప విముక్తులు చేసిన కరుణామూర్తి, ఈయనకు సిలువ వేయడం అన్యాయం. దేవకుమార, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుంచుకుంటావా? తప్పక. మేడే, నువ్వు కూడా నాతో పాటు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. అమ్మా, ఇక నుంచి ఆ యోహానే నీ కుమారుడు. యోహాన్, ఆమె నీ తల్లి. ఇంతవరకు ఓర్చుకోగలిగిన ఈ మహాయాతన ఇప్పుడు ఎందుకిలా పరీక్షిస్తున్నది? నన్ను ఎందుకు విడిచిపెట్టావు తండ్రి? ఎందుకిలా పట్టపగలే చీకటి చేశా? అర్థమైంది తండ్రి. నీ వెలుగు నా మీద ప్రసరిస్తున్నప్పుడు మృత్యువు నా దగ్గరకు రాలేదు కాబట్టి ఆ ప్రాణకవచాన్ని ఉపసంహరించావా? త్వరగా విముక్తుణ్ణి చేయటం కోసం ఈ చీకటి కల్పించావా తండ్రి? దాహం దాహం. అంతా సమాప్తమైంది. తండ్రి, నా ఆత్మను నీకు అర్పించుకుంటున్నాను. యేసు దైవకుమారుడు. యేసు చనిపోయినట్టున్నాడు. ఎందుకైనా మంచిది, ఓ పోటు పొడి చూస్తానుండు. పోయినట్టున్నాడులే పద. పెద్దరాయిని అడ్డం పెట్టండి.
అదృష్టవంతుడివి అరిమత్త యోసేపు. నీ కోసం సిద్ధం చేసుకున్న సమాధి మందిరాన్ని దేవుని కుమారునికి అర్పించగలిగావు. ఇంతవరకు ఎవరూ భూస్థాపితం కాని ఈ స్థలంలో ఆ ప్రభువును సమాధి చేసే అవకాశం ఇచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞుణ్ణి నీకోదేమో. ఇలా వదిలేస్తే అతని శిష్యులు శవాన్ని ఎత్తుకెళ్లి పునరుద్ధానుడయ్యాడని ప్రచారం చేస్తారు. గొలుసులు బిగించండి. అందుకే ఈ గట్టి కాపలాకి పిలాతు వారి అనుమతి తీసుకున్నాను. సుగంధ ద్రవ్యాలు మనం తీసుకెళ్తున్నాం గాని ఆ సమాధి ముందున్న బండరాయిని పక్కకు తొలగించటం మనకు సాధ్యమవుతుందా? దైవ కృప ఉంటే ఏదైనా సాధ్యమే. ఎవరో ఎత్తుకెళ్ళుంటారు, పదండి వెతుకుదాం. మా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్లారు, నీకు తెలిస్తే చెప్పు, మేము వెళ్ళి తీసుకొచ్చుకుంటాం. మగ్ధలేనా మరియా? ప్రభు, ప్రభు, మీరు మీరు బ్రతికొచ్చారా? వెళ్ళి సోదరులందరితో పునరుత్థానం జరిగిందని చెప్పు. నా తండ్రి దగ్గరికి వెళ్లేలోగా అందరినీ గలీలియాలో కలుస్తానని చెప్పు. ఏంటి ఏంటి, నిజంగా నువ్వు ప్రభువుని చూసావా మగ్ధలేనా? ఎప్పుడు ప్రభువునే తలుచుకుంటూ ఉండడం వల్ల అలా భ్రమపడ్డావేమో. నువ్వు నిజంగా గుర్తుపట్టావా? నేనేం భ్రమపడలేదు. తన పునరుద్ధానాన్ని గురించి మీ అందరితో చెప్పమని ఆయనే నా దగ్గర ఆదేశించారు. ఏమో, నాకు విశ్వాసం అనిపించట్లేదు. ప్రేతాన్ని చూసినట్టు ఎందుకు అలా భయపడతారు? నేను మీ ప్రభువును. ప్రభు, 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 ప్రభు. తోమా, ఇట్రా. నువ్వే నిజంగా మా యేసు ప్రభువి. నా తప్పు క్షమించు ప్రభు, నా తప్పు క్షమించు. తోమా, గుర్తులు చూస్తే గాని విశ్వసించలేకపోయావు. చూడకుండా విశ్వసించేవారే దేవునికి ప్రీతిపాత్రులవుతారు. పేతురు, ప్రభు, అందరూ ఒలీవా కొండ వద్దకు రండి. నా తండ్రి నన్ను భూమి మీదకు పంపినట్లే నేను మిమ్మల్ని ప్రపంచం నలుమూలలకు పంపుతున్నాను. సత్యమే దైవం, దయే ధర్మం, ప్రేమే జీవితం, శాంతే శాశ్వతం. ఈ శాంతి సందేశాన్ని లోకమంతా వ్యాపింపజేయండి. ఈ సృష్టి ఉన్నంతకాలం నేను మీ వెంటే ఉంటాను.